మంచిగా చూసినాం అన్న సినిమా అయితే. రాజువాగ పిల్ల సాంగ్ అయితే మొత్తం థియేటర్ షేక్ అయిపోయింది. మంచి హీరో మిస్ అయిపోయినా. మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్ లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికి నా చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను. యాక్చువల్గా అక్కడే ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే. ఆ మధ్య మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది. కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికీ నాకు ఆ డే వన్లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది. అప్పుడు 23 ఏళ్ళ క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము, అలాగే చూసినట్టే ఉంది. అసలు 10 ఏళ్ళైంది మన మధ్య లేక ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది, అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది. ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం. సో డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్. మీ గోల్, మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఇట్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ప్రూవ్ చేసాడు. వీఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ. ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మా అమ్మ ఇదే చూడడము అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది ఇదే చూడడము. అసలు అమ్మ మా అమ్మ నా మాది రెండో సినిమా నా అమ్మ అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మాకే అసలు అది ఒక రెండో సినిమా లాగా లేదు. ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు, ఎంత న్యాచురల్గా ఉందంటే ద క్రెడిట్ ఎంటైర్లీ గోస్ టు ద డైరెక్టర్ ఆల్సో. అఫ్ కోర్స్ హీ హాజ్ బ్రాట్ ఇట్ అవుట్. హిస్ ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీదకి తెప్పించారు యాక్టర్స్తో. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు. ఆయనకి ఆయన కావాల్సినట్టు తెప్పించుకున్నారు. దట్స్ వై యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ ఎండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. తేజ గారికి, ఆర్పి గారికి, జమిని కిరణ్ గారికి, అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన చాలామంది మన మధ్య లేరు, వాళ్ళందరి కుటుంబాలకి కూడా నా కండోలెన్సెస్ టు దెమ్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏం చెప్తారు అదే మీరు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత, అసలు అంత చిన్న చిన్న వాళ్ళు, ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ ఇన్ దస్, ఎంత న్యాచురల్గా ఉంది ఈచ్ స్క్రీన్ లో. అసలు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసింది అనిత కూడా. సో పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఈజ్ అచీవబుల్. యాక్టింగే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, కంప్లీట్లీ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ అండ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ లాగా ఉదయ్ అదే ప్రూవ్ చేశాడు. సో మీ ఇంత అభిమానం చూపిస్తున్నారు. సో మీ నిజం జీవితంలో కూడా అలాగే మీరు అనుకున్నది సాధించి ప్రూవ్ చేసుకోండి. యూ యువర్సెల్ఫ్ ఫైటర్, డోంట్ ఫైటర్. అదే నేను చాలా కష్టం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే నేను ఏం చెప్తాను చెప్పండి. అలా చాలా చాలా కష్టం. నాకు ప్రతి మూవీ ఇష్టం, ఎందుకంటే హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సో అన్ని ఇష్టం. ఏకలవ్యుడు, జై శ్రీరామ్, నేమ్ ఇట్ మీ అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ని చూస్తే అసలు హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఎనీ మూవీ. అబద్ధం కానీ పోయి, బాలచందర్ గారి అబద్ధం ఎంత బాగుంటుంది అసలు. అది ఎంత అవునన్నా కాదన్నాకి ఎంత కష్టపడ్డాడో, అసలు ఎంత కష్టపడ్డాడో. ఒళ్ళంతా గాయాలు, అంత డిటర్మినేషన్, అంత డెడికేషన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీస్ మై బ్రదర్. అండ్ మీ అందరి, అఫ్ కోర్స్ నేను ఒక తమ్ముడిని పోగొట్టుకున్న ఇంత మంది తమ్ముళ్ళని పొందాను, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. Thank you so much. A lot of mixed emotions, obviously. As mom said, this is the first time I'm seeing him in theaters when I'm more like when I'm an adult.
it's nice because I got to relive what mom lived that time now in like my consciousness. And Amma used to say when I was younger, I used to watch one movie, Poi, I think. Yeah, Poi, no, actually, the climax low, they can put that, kada? ఆ మూవీ మేము మస్కట్లో ఉన్నప్పుడు చూసిన తను చూసి ఇంకా గుక్క ఆపకుండా ఏడుస్తుంది, మామ చనిపోయాడు అనుకుంటుంది, మామ చనిపోయాడనే ఏడుస్తుంది. అప్పుడు ఇంకా ఉదయ్ ఫోన్ చేసి గొంతు వినిపిస్తే తప్ప షీ డిడ్ నాట్, అది సినిమా అది రియాలిటీయా సినిమా అంత డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని వయసు అనమాట తండ్రి. సో అలా ఉండేది. I think for my brother and I, for the most part, Mama played a very, very important role. He was one of our biggest role models. And I think we're fortunate enough to constantly like revisit memories like this. My brother and I and our entire family were very lucky to do that. And to see that he's so celebrated among so many people who share the same love and affection as my brother and I and our family, it's very... I don't know, humbling. It's a very, very different experience. Something I didn't expect coming to Hyderabad today, for sure. But I'm glad you all of you gifted me the opportunity to relive Mama's old days, and I'm very happy about that. So thank you so much. Chitran cheppina kada twaralo vidudula avadaniki anni erpatlu chestunnamu. Entha mandi munduku raavadaniki unnaru. Daniki unna court samasyalu ayi tegipoyini poorthiga. ఎనీ టైమ్ అవి కూడా బయటకు రావడానికి ట్రై చేస్తున్నాము. పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం. ఫ్యాన్సే బలం, ఆడియన్సే బలం, చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం, ఈ విధంగా సినిమాలో చూసారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది. స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులు అయినారు. అట్లా ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి. ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికి చెప్తున్నా. నువ్వు నేను రీరిలీజ్ చేసి 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ టైంని సేమ్ థియేటర్లో మళ్ళీ చూసే అవకాశం దక్కింది. అండ్ డెఫినెట్గా ఒక మంచి 23 ఇయర్స్ అయిపోయిందని 23 ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాం అనే ఫీలింగే లేదు. మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మాకు మేము రీడిస్కవర్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. తేజ గారికి ఇంత మంచి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ తేజ గారు. అండ్ రిలీజ్ చేసిన వైష్ణవి ఆర్ట్స్కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చాలా సంతోషంగా ఉంది. చాలా 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే థియేటర్లో నువ్వు నేను చూడడం నిజంగా థ్యాంక్ యూ తేజ గారికి. సో ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా హీరో ఉదయ్ కిరణ్ ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉండాలి. ఈ సక్సెస్ని ఈరోజు ఆయన కూడా చూస్తుంటాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నేను రీరిలీజ్ అయింది. ఈరోజు థియేటర్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఫస్ట్ డే చూసిన రోజున అనుభూతిని కలిగించారు. అలాగే మా యూనిట్ నుండి ఆర్పి పట్నాయక్, అలాగే తేజ గారి ఫ్యామిలీ, అలాగే ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ వీళ్ళందరూ వచ్చారు. వీ మిస్ యూ ఉదయ్ కిరణ్. నిజంగా ఉదయ్ కిరణ్ లోటు ఈరోజు తెలుస్తోంది సినిమాకి. తను ఎక్కడున్నా కానీ చాలా ఎంజాయ్, అంటే తను ఎక్కడున్నా కానీ ఈ వైపుని చూస్తే మాత్రం తను చాలా ఆనందించుండేవాడు. ఎనీవే వీ మిస్ యూ ఉదయ్ కిరణ్. అలాగే ఈ సినిమాకి తేజ గారు చాలా బాగా చేశారు. అప్పట్లో మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా. అందరూ ఈరోజు ఇన్నాళ్ళైన తర్వాత కూడా 23 ఏళ్ళ తర్వాత మా టీం అందరూ కూడా కలిసి ఎరిగి నేను, అలాగే మన నాగేశ్వరరావు గారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరుండి మొత్తం అన్నీ చూసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు యూనిట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు రవి అండ్ కాంత్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈరోజు వాళ్ళందరితో రీయూనియన్ లాగా కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకొక షో ఉంటే కూడా మా ఫ్యామిలీని కూడా నేను తీసుకెళ్తాను. అందరికీ ఈ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్స్కి నా అభినందనలు. ఏడుస్తున్నారు బాగా అనిపించింది. చూస్తున్న సినిమా చూస్తున్నంతసేపు లోపల ఏడుస్తున్నారు ఇంకా ఫ్యాన్స్ అందరు. వాళ్ళు ఫ్యాన్స్ టీవీలో చూసిన ఫీలింగ్ వేరే, ఇక్కడ థియేటర్ లో చూసిన ఫీలింగ్ వేరే అండి. చాలా డిఫరెన్స్ లోపల మొత్తం ఎమోషనల్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అయితే. చాలా చాలా థ్యాంక్ యూ. ఉదయ్ కిరణ్ మళ్ళీ థియేటర్ లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ద బయోపిక్ ఆఫ్ ఉదయ్ కిరణ్ అగైన్. థాంక్స్.
నుంచి లేచిపోతుండే ఇంకా చాలా బాగుంది, చాలా ఎమోషనల్, అసలు లోపల వేస్తున్నాను చూడండి ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇలాంటి ఫిలిం మళ్ళీ తీయాలి అన్నారు. చాలా బాగుంది అంటే సింగల్ వచ్చినాడు, సింగల్ చాలా చాలా బాగుంది, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచి తీసాడు అంటే అసలు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత హిట్ ఇవ్వడం అంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా మంది మిస్ అయినారు కూడా అతని సీరియల్, చాలా బాగుంది, సూపర్ గుడ్ ఫిలిం అన్న ఫీల్ లో ఫీల్ మస్తు ఫీల్ ఉందన్న. నేను ఒట్టినప్పుడు వచ్చిన సినిమా బట్ ఎవరు ఏమేదో అని ఈయన పీక్ సిచ్యువేషన్ లో చనిపోయాడు, బట్ ఈ టైమ్ లో ఆయన ఉంటే టాప్ టాప్ నెంబర్ వన్ ఉంటున్నాయన్న. వీళ్ళ ఉదయగిరణ్ ఉదయగిరణ్ లీవ్ సాంగ్ ఇంకొక సినిమాలు చాలా ఉదయగిరణ్ అనేవి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. తేజ డైరెక్టర్ మాత్రం సూపరు, ఇలాగే ఉదయగిరణ్ అన్న సినిమాలు చాలా అంటే సంవత్సరానికి 1 ఇయర్ కి ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, వి లైక్ ఇట్ అ లాట్. సో మేమందరము ఆ అమ్మాయి అందులో బ్లాక్ వేసుకుంటారు కదా, వి త్రీ ఆఫ్ అస్ బట్ బ్లాక్ అన్నమాట. సో వి ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, షీ ఇస్ ఆల్సో మై ఫ్రెండ్. సో అలా మేము వచ్చాము అండ్ వి మిస్ ఉదయ్ కిరణ్. చాలా బాగుంటుంది, ఇంకా మంచి మంచి మూవీస్ వస్తుండే ఇలాంటి చాలా బాగుంది. వి లవ్ ఇట్. క్రేజీ అండి, ఒక్కొక్కరు వీడియోస్ తీసారు మీరు చూడొచ్చు. ఉదయ్ కిరణ్ కమ్ బ్యాక్ రీరిలీజ్ మూవీ నువ్వు నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదన్నా మూవీ రీరిలీజ్ అవుతుంది అని చెప్పేసి, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీని ఇట్లా చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము చాలా సీన్స్ లలో. అండ్ వి ఆల్ మిస్ హిమ్ ఏ లాట్. అసలు అనవసరంగా ఒక తప్పు డెసిషన్ తీసుకున్నారు, బట్ అది మనం అలా అనలేము బికాస్ ఇంటర్నల్ గా అతను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారో తెలీదు మనకి. బట్ ఓకే, ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్. బట్ ఇలా రీ రిలీజ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది, ఇంకా మూవీస్ రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ రీసెంట్ పోస్ట్ నేను ఆర్జీవీ గారిది చూశాను, లైక్ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి. సో ఉదయ్ కిరణ్ బయోపిక్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది, మళ్ళీ ఉదయ్ కిరణ్ ఉండే బాగుంది అని అనిపించింది, చాలా బాగుంది. అంటే చాలా సార్లు మనం టీవీలో చూసాం కదా ఈ సినిమాని, ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది అండి. అసలు మళ్ళీ ఉదయ్ కిరణ్ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందో మేము సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ అనిపించింది మాకు. ఇప్పుడు చాలా చాలా బాగా అనిపించింది ఫీల్. ఉదయ్ అంటే ఇంకా తెలుసు కదా లవ్ సాంగ్స్, అది ఫేమస్. ఇంకా చాలా మంచి ఉంది ఉదయ్ కిరణ్ అన్న కోసం వచ్చిన సినిమా గురించి. సినిమా చూస్తుంటే ఏడిపోస్తుంది, ఉంటే బాగుండే ఉంటే బాగుండే, ఇప్పుడు చాలా ఫేమస్ అయితే బాధ అయితే. చాలా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత బ్రో నీ ఏజ్ పాటలు చాలా మంది వచ్చి లోపల థియేటర్ లో చూడలేదు సినిమా, ఎప్పుడు చూసినప్పుడు మొత్తం చాలా మంచి. కోరికలో రిలీజ్ చేశారా లేకపోతే నార్మల్ గా? నేను కోరిక అయితే లేదు. అదే చాలా ఫేమస్ అవుతుంటాడు ఆయన, ఎందుకు అట్లా వేసుకుంటది ఇన్ని రోజులు బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ ఉదయ్ కిరణ్ ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థియేటర్ లో చూడడానికి? ఎందుకంటే బెస్ట్ అయితే ఈ మూవీ ఉంటుంది, చాలా అంటే ఫేమస్ కదా పాటలు ప్రతి ఒక్కటి. నేను లేడు స్క్రీన్ మీద చూసినప్పుడు అదే అలా చెప్తున్నాను కదా, నాకైతే కళ్ళలో నేను తిరిగినాను.